అధిక బరువు తగ్గాలనుకుంటున్నారా? సాహితి యోగా 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. మెక్సికో ప్రజలు అల్లాడిపోతున్నారు. బయటికి వస్తే ఎక్కడ చచ్చిపోతామో అని భయపడిపోతున్నారు. ఆఫీసులకు వెళ్ళడం కాదు కదా, చిన్న చిన్న పనుల కోసం అడుగు బయట పెట్టట్లేదు. అలా కాదని కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా వెళ్తే ప్రాణాలే పోతున్నాయి. అలా రోజుల వ్యవధిలో 100 మంది మృతి చెందారు. వంద మంది ఎందుకు చనిపోయారు అనే దానికి కారణం అక్కడ ఎండలు. ఎస్, అక్కడి ఎండలు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. భారీ ఉష్ణోగ్రతలు దిమ్మ తిరిగేలా చేస్తున్నాయి. వడదెబ్బకు రోడ్డుపైనే కుప్పకూలిపోతున్నారు అక్కడి ప్రజలు. సూర్య భగవానుడు ప్రతాపం చూపిస్తూ ఉండటంతో దేశంలోని చాలా చోట్ల రికార్డు స్థాయిలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెక్సికోలో ఎప్పుడు కూడా ఇంతటి ఎండలు లేవు. ఈ ఏడాది మాత్రం దంచికొడుతున్నాయి. దీంతో రోడ్డుపైనే స్పృహ తప్పి పడిపోతున్నారు ప్రజలు. తీవ్రమైన వడకాల్పులు ఓవైపు, దంచికొడుతున్న ఎండలు మరోవైపు. దీంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరైపోతున్నారు. ముఖ్యంగా గత వారంలోనే ఎక్కువ మంది చనిపోయారు. అలా ఈ నెల 18 నుంచి సుమారు 100 మంది మృతి చెందారని అక్కడి ఆరోగ్య శాఖ తెలిపింది. కొంతమంది డీహైడ్రేషన్తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని మెక్సికో ప్రభుత్వం తెలిపింది. ఇక ఈ మరణాల్లో దాదాపు 64% మరణాలు టెక్సాస్ సరిహద్దుల్లోని ఉత్తరాన జరిగినట్టు తెలిపాయి. ముఖ్యంగా తమౌలిపాస్, వేరాక్రూజ్ రాష్ట్రాల్లోనూ మృతుల సంఖ్య పెరిగింది. 100 మంది వరకు చనిపోగా 1500 మందికి పైగా చేరి చికిత్స పొందుతున్నారు. ఇక ఎండల నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలని అధికారులు అంటున్నారు.